పాడుతా తీయగా చల్లగా. చిరంజీవిని దయచేసి ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు నాగవోలు పరమేశ్వరరావు. నేను విజయనగరం నుండి వచ్చాను. జై శ్రీమన్నారాయణ. పరమేశ్వరరావు ఎంపిక చేసుకున్న పాట ఆచార్య నారాయణ రెడ్డి గారి పాట. సంగీతం స్వరాలూరు రాజేశ్వరరావు గారు. గానం అమరగాయకులు గంధర్వ గాయకులు ఘంటసాల మాస్టారు. పూజాఫలం సినిమా నుంచి నిన్నలేని అందమేదో, బహుశా తను పుట్టాడో లేదో కూడా కోటి సినిమా అప్పుడు. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. తెలియరా నిరాగమేదో తీగ సాగెనెందుకో, తీగ సాగెనెందుకో. నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. ప్రతి తరు ఒక వధువు పువ్వు పువ్వున పొంగెను మధు, ఇన్నాళ్ళి శోభలన్నీ ఎచట దాగెను. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. తెలినురుగులే నవ్వులు కాగా సెలయేరులు పులుపు చురాగా, కనిపించని వీణలేవో కదలి మ్రోకెనే. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. పసిడి అంచు పైట జారా, పసిడి అంచు పైట జారా పయనించే మేఘబాల. కాంతి శోకగానే పరవశించెనే. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. జై శ్రీమన్నారాయణ. నాన్నగారు చేసినటువంటి పాటలు నీ నీ వయసులో నేను ఎక్కువగా కూడా వినలేదు,
కానీ ఆ మోహినేటికి పుట్టడం నేను చేసుకున్న అదృష్టం, గొప్ప గొప్ప అదృష్టం. నీ వయసులో ఆ పాటలు పాడుంటే ఈ పాటకి నేను ఆయన్ని మించిపోయి ఉండేవు. ఇప్పుడు వింటుంటే ఎంత గొప్పగా పాడేవు నాన్న, చాలా గొప్పగా ఉంది. అసలు ఆ పాటని ప్రజెంటేషను ఎంత అందంగా ఉందో నువ్వు పాడుతూ ఉంటే వినాలి వినాలి వినాలని అనిపిస్తుంది. అంటే అది ఆ ప్యూరిటీ ఉంది ఆ కంపోజిషన్, ఆ సాంగ్లో ఉన్నటువంటి ఆ ప్యూరిటీని ఎంత ఎంత గొప్పగా ప్రజెంట్ చేసావంటే నీకు కోటి ముద్దులు ఇస్తే కోటి ముద్దులు చెప్పలేదు. ముందు పాట అందరూ శృతితో కరెక్ట్గా పాడతారు, అక్షరాలు సరిగ్గా ఉచ్చరిస్తారు, ఇవన్నీ కూడా గొప్ప విశేషాలుగా నేను అనుకోను. చూడకుండా పాడుతున్నావు అది వేరే విషయం, కానీ నీ డైనమిక్స్, ముఖ్యంగా ఆ పసిడియన్స్ పైట జారా అన్నప్పుడు మీరు అతని ముఖాన్ని గమనించుంటే ఆ పైట మీద అతను ఇచ్చినటువంటి లాలిత్యం, నిజంగా ఘన్సాల్ గారు అది ఇచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను ఆయన పాడుతున్నప్పుడు ఈ పాట నేను చూడలేకపోయాను. తను పాడుతుంటే అంత అందంగా అనిపించింది పాట. పసిడి అంచు పైట జారా, ఇది విన్నంత సులభం కాదు ఈ పాట పాడడం, చాలా కష్టం. చాలా వ్యవహారాలు పెట్టారు అందులో, ఎలక్ట్రానిక్స్ ఏమీ లేని రోజుల్లో క్లావైలిన్ అనేటటువంటిది ఒక పెద్ద విశేషం. ఆ క్లావైలిన్, ఫ్లూటు, ముందు ఒక్కసారి ఓపెనింగ్ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఫ్లూట్ వినండి మీరు, ఫ్లూట్, ఆ తర్వాత వైబ్రోఫోన్స్ వస్తాయి, ఒక్కసారి వినండి, నేను చెప్తాను దాని గురించి. అంతే, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. అంతే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్. నేను దీంట్లో ఉన్న ప్రాముఖ్యత ఎందుకు చెప్తున్నానంటేనండి, పాటకు బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది ఈ రోజులు అయితే కేవలం ఏదో ఊపిరి తీసుకోవడానికి, లేకపోతే వాళ్ళు దరువులు డప్పులు డ్యాన్సులు చేయడానికి కోసం బ్యాక్గ్రౌండ్ చేయాల్సి వస్తుంది, కాదని నేను అంటలే. కానీ పాట పల్లవి ఏంటి, నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిన్నలేని అందం నిదురలేస్తోంది అనడానికి రొమాంటిక్గాను ఉండాలి, ఆ ఉదయించడం అన్న దానికి సరైన ప్రతీక బ్యాక్గ్రౌండ్లో కనిపించాలి. ఆ ఫ్లూట్ వింటే, ఆ వైబ్రోఫోన్స్ వింటే నిజంగా సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఆ నిన్నలేని అందం ఇవాళ ఎందుకో ప్రకృతిలో అంతా అంత అందం ఉంది అనిపించడానికి ఒక బ్యాక్గ్రౌండ్ను అంత సంక్షిప్తంగా చేయగలిగిన వాళ్ళు గంధర్వులు కాకుండా మామూలు మనుషులు అవుతారా? కాదు. ఈ పాటకి ఇంతకంటే న్యాయం ఎవరు, నేను కూడా ఇప్పుడు పాడమంటే నేను చేయలేను నాయన. నేను కూడా అంటే నేను గొప్ప గాయకుడిని కాదు, ఉన్నవాళ్ళలో సీనియర్ గాయకుడు కాబట్టి, విషయం తెలిసిన వాడిని కాబట్టి, నేను పాడినా కూడా నీ అంత అందంగా ఈ పాటకు న్యాయం చేయలేనేమో. ఎంతమంది హృదయాలు నిన్ను ఆశీర్వదిస్తున్నారంటే రాజేశ్వరరావు గారు, ఘంటసాల మాస్టారు, బిఎన్ రెడ్డి గారు, వీళ్ళందరూ గతించిన వాళ్ళు. మన మధ్యలో ఉన్నటువంటి నారాయణ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, వాద్య బృందం అందరూ నిన్ను ఆశీర్వదిస్తున్నారు నాయన. మంచి పాటను మాకు ఇచ్చినందుకు శుభం భూయా. ధన్యవాదాలు. అరుణ కాంతి శోకగానే పరవశించేనే, నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో.